నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడున్న దాంట్లో చాలామంది యాంకర్స్ ఉన్నారు. సో వాళ్ళే కాకుండా వాళ్ళ కొడుకుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని, హీరోగా చూడాలని కోరుకుంటుంటారు. సో అదే కోవలో మన యాంకర్ సుమ. యాంకర్ అంటే ఇక ఆమె మాత్రమే కనబడతారు, ఇంకెవరు కనబడరు. సో యాంకర్ సుమ కొడుకు అయితే కొత్త సినిమాతో మన ముందుకు వచ్చాడు, బబ్బుల్గమ్ సినిమాతో. సో ఆ సినిమా పైన ఈ ట్రోలింగ్స్ రావడం వల్ల బోర్మన్ ఏడ్ చేసిందని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు, చర్చ అయితే జరుగుతుంది. నిజంగా ట్రోలింగ్ అనేది జరిగిందా, ఆమె ఏడవడానికి కారణం ఇదే అంటారు? యా, వాస్తవంగా వారసులు తమ రంగంలో రాణించాలనుకోవడంలో అందరూ అన్ని రంగాల్లో అనుకుంటారు. కాకపోతే ఏంటంటే పొలిటికల్గా కూడా సినిమాలో వారసత్వాన్ని కొంతరకంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే మాకు అవకాశాలు రావు, మీకున్న అర్హత ఏంటి అవకాశం రావడానికి, ముఖ్యంగా పొలిటికల్గా అడుగుతుంటారు. ఎంతో చిన్న అంటే మొదటి నుంచి కూడా జెండా బట్టి పట్టిన కార్యకర్తలు కాకుండా ఎవరికి అదే వెతారని ఒక విషయాన్ని అక్కడ విమర్శిస్తుంటారు. ఇక్కడ సినిమా ఫీల్డ్లో కూడా ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఆ నెప్టోటిజం అంటే వారసత్వం బంధుత్వం పేరు మీద తీసుకొచ్చే అవకాశాలని తరచు విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నిజంగా కూడా అది అవకాశం రావడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అంటే ఈ సినిమా ఛాయిస్ కానీ రాజకీయాల్లో కానీ ఒక ఛాయిస్ రావడం అంటే బయటూల కన్నా అవకాశం రావడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఒక ఛాయిస్ అయితే వస్తుంది, వీళ్ళకు ఒక మొదటి చిత్రం వస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళు రాణించాలంటే వాళ్ళ టాలెంట్ మాత్రం డిసైడ్ చేస్తుంది. టాలెంట్ లేకపోతే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా చేసిన ప్రేక్షకుడు సినిమా చూస్తానికి రాడు, ఫ్రీగా చూపించినా కూడా రాడు. అంటే ఇక్కడ సినిమాని ఫ్రీగా చూపించినా రావాలి అంటే ఖచ్చితంగా టాలెంట్ అనేది ఉండాలి, లుక్ బ్యూటీ ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలి. దీంతో పాటు ఆ కథాంశం, సినిమా తాలూ కథాంశం కూడా వినసొంపుగానో కూర్చుంటే చూసేంత కనుల విందుగానో ఉండాలి. అట్లాంటప్పుడు వీళ్ళని రాణిస్తూ ఉంటారు. అలా కానప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్, మనం పేరు చెప్పలేం కానీ ఇప్పుడు తెలుగు చిత్రసీమను వెళ్తున్నటువంటి చాలా ఫ్యామిలీస్, హిట్ ఫ్యామిలీస్ ఏ వంశం తీసుకున్నాయి. ఇక్కడ మన ప్రధానంగా మూడు వంశాలు తీసుకున్నాయి చెప్పడం ఓపెన్ కూడా చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది నట వారసులుగా వచ్చారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ, అంటే హీరోగా కానీ హీరోయిన్లుగా కానీ, అదర్వైజ్ ఇంకో క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ప్రకారం కూడా వచ్చారు. కానీ అందరూ సబ్స్టైన్గా నిలబడలేదు కదా, టాలెంట్ లేకపోవడమో లేదా శ్రద్ధగా వాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు. కొంత సినిమా ఒకటి రెండు బాగా టాలెంట్ ఉండి లుక్ బీట్ ఉన్నా కూడా సినిమా ఒకసారిగా రెండు ఫెయిల్ అవుతే మూడోసారి వాళ్ళకు చిత్రాల అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే అవకాశం అయితే వస్తుంది కానీ వాళ్ళకు టాలెంట్ లేకపోతే ప్రజల అంటే ప్రేక్షకుల చేత తిరస్కరించబడతారు. ఛాయిస్ వచ్చినప్పుడు మాత్రం, ఛాయిస్ వస్తున్నప్పుడు కూడా ఈ ట్రోలింగ్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను సుమగారి చిత్రం తాలూకు వాళ్ళ బాబుదే ట్రోలింగ్ చూస్తే లుక్ బాగలేడు, దాంతోపాటు నల్లగా ఉన్నాడు, ఇతడే హీరో, అయిపోయేది ప్రొడ్యూసర్ పని, ఈయనేమొస్తాడు, ఆయన సుమ అంటే సెలబ్రిటీ కొడుకు అయితే మాత్రమే అవకాశం ఉంటుందా, రకరకాల కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారని దాన్ని స్వయంగా మేము విన్నాము. మాకు మా దాకా వచ్చింది, మేము చాలా బాధపడ్డాము, ఏడ్చాము అని చెప్పి సుమ కూడా ఏడవడం కానీ, అదే తన ఆమె కుమారుడు రోషన్ అదే స్టేజ్ మీద ఛాలెంజ్ చేసి చూపించడం, ఇవన్నీ కూడా మేము విన్నాం. నిజంగా ట్రోల్ జరగదు, మా అంతలో మేమే వాళ్ళంతలో వాళ్ళేగా ఎందుకు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ గతంలో ఉండే రకమైనటువంటి వాదన ఏంటంటే ఒక నటుడు అంటే ఒక పరిపూర్ణమైనటువంటి ముఖ వర్చస్సు ఉండాలి. అంటే ఎందుకంటే డ్రామాలు వేసేటప్పుడు మనం చూసాం గత కాలంలో, ఇక్కడ డ్రామా పీరియడ్లో ఏం జరిగేదంటే కొంచెం పూర్ణ కుంభం బక్కగా ఉండకుండా, బక్కపలచక ఉండకుండా పూర్ణ కుంభంగా ఉండి రాముడు వేషం వేసినా, కృష్ణుడు వేషం వేసినా, ఇంకే నటుడు వేషం వేసినా కూడా ముఖంలో ఫ్లెక్షన్స్ కనపడాలి, రకరకాల అభిప్రాయాలు ఆ రోజుల్లో ఉండేవి. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో, పీరియాడికల్గా ఫ్యాషనేట్గా మారుతున్న తరంలో ఆ సాంప్రదాయాలను ఎప్పుడో కొట్టేసింది. సబ్జెక్టు పరంగా సబ్జెక్టు ఆప్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఎప్పటికి కూడా ఆ క్యారెక్టర్లో చూసుకుంటారు, రాణిస్తారు. ఇంకా ముఖ్యంగా మనకి ఈ భావజాలం కేవలం తెలుగులోనే ఉంటుంది, తమిళ్, మలయాళంలో అక్కడ హీరోయిజం కానీ క్యారెక్టరైజ్ ఉండదు. ఓన్లీ క్యారెక్టర్ మాత్రం చూస్తారు, అక్కడ హీరోని సెకండరీగా చూస్తారు. క్యారెక్టర్ ఏం చెప్తుంది, క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఆ సినిమాలో గుండుతో నటిస్తాడు, అవిటివాడిగా అయితే అవిటివాడిగా నటిస్తాడు, డీ గ్లామర్గా అయితే డీ గ్లామర్గా నటిస్తుంటారు. సహజంగా మలయాళంలో ఎక్కువ ఈ తరహా చిత్రాలు వస్తుంటాయి, బెంగాలీ చిత్రాల్లో కూడా ఈ తరహా న్యాచురల్ యాక్టింగ్ వస్తుంది. అక్కడ నటులు బిహేవియర్ చేస్తారు, నటించరు. ఇక్కడ నటనకు బిహేవియర్కి తేడా ఉంది. నటించడం కన్నా బిహేవియర్ అనేది న్యాచురాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ పరకాయ ప్రవేశం లాగా, పరకాయ ప్రవేశం బిహేవియర్ చేస్తుంటారు. అంటే ఒక పాత్ర సహజంగా ఎలా ప్రవర్తిస్తూ అలాగే ప్రవర్తించడం.
ఇది ఆర్టిస్ట్ నిలబడుతుంది కానీ ఆర్టిస్ట్ యొక్క రంగుని కానీ ఆర్టిస్ట్ యొక్క హైటు వీటన్నీ కూడా నిర్ణయించవు. ఇది కేవలం పని పాట లేని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారుగా, వాళ్ళకు మాత్రమే ఇవన్నీ పట్టింపులు ఉంటాయి. నిజంగా సిద్ధాంతాలు ఆ సాంప్రదాయాలు ఏ రోజు పోయినాయి. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు, ఆ క్యారెక్టర్ బాగుంటే సినిమాను ఎంకరేజ్ చేస్తారు, నటుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు సుమ కొడుకుని ఏదైతే ట్రోల్ చేసిన విధానం ఉందో తను ఖచ్చితంగా ఖండించాల్సింది. ఎందుకంటే ఏహ్యమైన చర్య ఇదేంటంటే సంకుచిత భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి విధానం. అంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే నేను వాళ్ళని మరుగుజ్జ ఆలోచనలు అంటారు. రైట్. ఆ మరుగుజ్జ ఆలోచన ఉన్న వాళ్ళు ఏదో అందంగా ఉండాలని, అందంగా ఉంటే మన పెర్ఫార్మెన్స్ రావద్దా? రైట్. కథ ఏం డిమాండ్ చేస్తుంది, హీరోకి ఎట్లా ఉంటున్నాడు, న్యాచురాలిటీ ఎలా చేస్తున్నది ఇంపార్టెంట్. కానీ ఈ విధంగా కలరు బాగాలేడు అని చెప్పి, ఎందుకు అంటే ఒక రకమైన జలసి మనకు తెలిసి మన కళ్ళ ముందే ఎవరికి అవకాశం వస్తుంది అని ఒక జలసి, ఊరికనే నటుడైపోతాడా అన్నటువంటి జలసితోటి కూడా కొందరు ట్రోల్ చేస్తుంటారు. సో అలాంటి ట్రోల్ని కూడా దాటి బయటకు వచ్చి సినిమా కంప్లీట్ చేశాడు. బహుశా వాళ్ళ కుటుంబం అంతా కూడా నట వారసత్వం కుటుంబం అని తెలుసు. దేవదాస్ కనకాల గారు అయితేనేమి, తండ్రి రాజీవ్, తాతగారు కనకాల, వాళ్ళ నానమ్మ అవుతుంది, నానమ్మ కూడా మంచి నట్లు జీన్స్ ఖచ్చితంగా ఉండి ఉంటాయి. వాళ్ళ గైడ్ లైన్ ఉంటుంది, వాళ్ళు చూస్తూ పెరిగినటువంటి పిల్లాడు కాబట్టి ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. లుక్ ఏదైతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందో ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి, మనకి ఈ రోజుల్లో కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ టెక్నిక్స్ కూడా పెరిగిపోయాయి. అంటే ఏదన్నా డిగ్లామరైజ్ ఉన్నా కూడా వాళ్ళు ఎడిటింగ్లోనూ రకరకాలుగా మేనేజ్ చేసుకొని చూపించగలిగే విధానాలు ఉన్నాయి కాబట్టి దానికి నర్వస్ కావాల్సిన అవసరం లేదు. సుమ చెప్పినట్టుగా ఖచ్చితంగా తన కొడుకు రోషన్ తన టాలెంట్ నిరూపించుకుంటాడు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ సినిమాలో ఏమైనా లోపాలు ఉన్నాయి, నటుడిగా అయితేనే సక్సెస్ అవుతాడు. కానీ సినిమా పరంగా అంటే సహజంగా కొన్ని సందర్భాలు మనకి ఏమవుతుందంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్లేదు ఓకే అంటే సినిమాను పోయిందంట. అంటే సినిమా కథాపరంగా పోయి ఉండవచ్చు, కానీ హీరో ఇక క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్కు మార్కులు పడతాయి. ఒకవేళ నిజంగా పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ సినిమాలో కూడా, నెక్స్ట్ ఏ సినిమాలు కూడా వస్తాయి. అంటే సినిమా ఫెయిల్ అయిన కూడా సినిమా వచ్చేదంటే నటుడిగా ఆయన పాస్ అయినట్టు. సో ఆ విధంగా ఖచ్చితంగా రేపు ఒక నేనైతే నెగిటివ్ అంటలేను, సినిమా ఒక రకంగా రొటీన్కు నీటి కొంచెం బోరుగా ఉన్న సినిమా అంతగా విట్ కాకుండా వాళ్ళు నటుడిగా మాత్రం రాణిస్తారు, ఖచ్చితంగా వాళ్ళ వారసత్వం నిలబెట్టుకుంటాడు రోషన్. అంటే సార్, ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది నల్లగున్నోడు ఏం హీరో అవుతాడు, నల్లగున్న వాళ్ళది ఏముంటుంది అంటే ఎక్కువ కూడా కలర్ బాగా చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళ పర్సనల్గా ఏమైనా డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయా? అంటే ఈ ఇంపాక్ట్ ఏమైనా వాళ్ళ మీద పడిపోయే అవకాశాలు ఉంటాయా? పడతాయి, కానీ పడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే డిప్రెషన్కి వెళ్తే ఈ విధంగా అన్న వాళ్ళు రేపు ఇంకో రకంగా అంటారు, సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఇంకో రకంగా ఫెయిల్ అయింది అంటారు, లేకపోతే ఈ డైలాగ్ బాగా చెప్పలేదంటారు, లేకపోతే ఆ హీరోయిన్తో ఏదో గ్యాసిప్స్ క్రియేట్ చేస్తారు. అంటే పడేసే వాళ్ళు ఎప్పటికీ ఏదో ట్రోలింగ్ చేస్తుంటారు కాబట్టి ఇట్లాంటి నలుపు గురించి అన్న, హైట్ గురించి అన్న, ఇంకే రకంగా అన్నా కూడా స్పోర్టివ్గా తీసుకొని అసలు సినిమాలో యాక్ట్ చేయాలంటే ఏం కావాలి, ఆ క్యారెక్టర్ దగ్గర అంటే పొటెన్షియాలిటీ ఉందా లేదా. ఒక ఉదాహరణకు అర్థం కావాలంటే ఒక హీరో గుర్రస్వారీ చేయాలంటే నీ గుర్రస్వారీ వచ్చా రాదా, దాని తగ్గించిన కసరత్తు చేసుకోవాలి, దాని తగ్గ ఆలోచన చేయాలి. అంతేగాని వాడెవడో వీడెవడో ట్రోల్ చేశారని చెప్పేసి అనుకోవడం, నా నెర్వస్ అవ్వడం కానీ డిసప్పాయింట్ అవ్వడం కానీ చేయకూడదు. బహుశా అంత చేసే స్థితిలో రోషన్ ఉన్నాడని అనుకుంటాను. రైట్ సార్, రైట్.